సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు టౌన్ లో సిపిఎం పార్టీ సభ నిర్వహించింది. ఈ సభకు సిపిఎం పార్టీ నాయకులు రాఘవులు, బిఎల్ఎఫ్ అభ్యర్థి రొయ్యపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు ఆ సమ్మెకి ఎవరైనా మద్దతు ఇచ్చారా? టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందా? తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా? కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆ సమ్మెకి మద్దతు ఇచ్చి కార్మికుల తరపు నిలబడింది సిపిఎం తత్వం కోసం. మరి అటువంటిప్పుడు కార్మికుల తరపు నిలబడిన పార్టీకి, అభ్యర్థులకి ఓట్లేస్తామా? లేదు. ఈ సమ్మెలు తిరస్కరించి ఈ సమ్మెల్లో పాల్గొన్న వాళ్ళ మీద వివక్ష చూపుతూ, వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపుతూ, వాళ్ళ మీద చర్యలను సమర్థిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు. మనం సమర్థిస్తామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకందరికీ తెలుసు, అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను మార్చేసి 4 చట్టాల్లోకి తీసుకొచ్చి కార్మికులకు ఉండే సమ్మె హక్కుని, కార్మికులకు ఉండే సంక్షేమ హక్కుల్ని, వీటన్నింటినీ బలహీనం చేయాలని చెప్పి సార్లు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించింది, ఎదిరించింది సిపిఎం వామపక్షాలు తప్ప ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, లేకపోతే బీజేపీ వీళ్ళు కాదు. వీళ్ళందరూ సమర్థించారు. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఒక సమ్మె జరిగేది. ఆ సమ్మెల మూలంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలకు ఇప్పటికీ ధైర్యం చేయలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూడా మళ్ళీ అటువంటి చట్టాలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. సవరించిన చట్టాలను వెబ్సైట్లో పెట్టింది. మళ్ళీ వాటికి వ్యతిరేకంగా ఎన్డీఏ హయాంలో కూడా 2 సమ్మెలు చేశారు మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ. దాంట్లో ఆ సంఘాలన్నీ ఉన్నాయి. సిఐటీ ఉంది, ఏఐటీసీ ఉంది, ఐఐటీసీ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, ఇటువంటివి అన్నీ ఉన్నాయి. బిఎంఎస్ మినహాయిస్తే ఈ కార్మిక సంఘాలన్నీ కలిసి ఏకతాటి మీద వచ్చి సమ్మె చేసినాయి. ఆ సమ్మెలన్నింటిలోనూ సిపిఎం వామపక్షాలు మాత్రమే ఆ సమ్మెకి మద్దతు ఇచ్చినాయి. మిగతా ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదు, ఈ టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు, ఈ కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు, వీళ్ళెవరూ మద్దతు ఇవ్వలేదు. మరి కార్మిక హక్కుల మీద పోరాటం జరుగుతుంటే మద్దతు ఇవ్వడం వాళ్ళు, దానికి భిన్నంగా వ్యతిరేకించే వాళ్ళు అధికారంలో ఉంటే అటువంటి చట్టాలను, కార్మికులు కాని చేసే చట్టాలను తీసుకొచ్చే వాళ్ళు ఈరోజు మాకు వచ్చి ఓట్లు ఇవ్వండి కార్మికులు అడిగితే, కార్మికులు ఓట్లు వేస్తే తమ వేలతోటి తమ కళ్ళు పొడుచుకున్నట్టు అవుద్ది, తమ కార్మికులకు తాము ద్రోహం చేసుకున్నట్టు అవుద్ది. అటువంటి ద్రోహానికి మనం పాల్పడకూడదు. కార్మిక ప్రతినిధులకే మనం ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.